हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। मेरे एवरते एपीपीएससी क्यार की प्रिपेर अवतारो एसीवेंट एग्जिक्यूटिव इंजनीर्स यानी मोटार वेहिकल्स डिपार्टमेंट अटे मोटार वेहिकल्स यानी अलागे पीआर डिपार्टमेंट पंचायतीराज डिपार्टमेंट की अंत एपीपीएससी क्यार नीचे ग्रूप स्थाई नीचे एसई कास्टेबल्स वरकू प्रति चाल मंद प्रिपेर नीन सलाह मन मन दर प्राणिक एपीपीएससी की संबंधी प्राणिक पुस्तक मन दर सो अभी उ मन मेटीरियल चक्कर प्रिपेर अवच्छी मन दर बुक्स लेकिन प्रिपेर आव चाल कष्ट एंकंटे मार्केट बिट वैज दुरीके पुस्तक ओके నేను అందుకనే ఇప్పుడు కూడా ఏపీపీఎస్సీకి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి ఏపీఎస్సీ అయినా యూపీపీఎస్సీ అయినా సరే యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా ప్రామాణికమైన సర్వీస్ కమిషన్ పుస్తకాలు కొన్ని ఉంటాయి, అవే నేను చదివాను, అదే అందరికీ నేను చెప్తా ఉంటాను కూడా. ఓకేనా? దయచేసి ఇది చూడండి, మీకు కనిపిస్తున్నటువంటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇది తెలుగు అకాడమీ. ఓకేనా? మీకు ట్రేస్ కనపడుతూ ఉంటాయి ఫ్రంట్ కెమ్ కదా. ఓకే, ఇందులో టాపిక్స్ రెండోది మనకి స్కోర్ వచ్చే విధానం ఏది నేను చాలా సింపుల్గా చెప్తాను. దీని నుంచి ఈ బుక్ నుంచి మాకు ఎన్ని మార్కులు వస్తాయనంటే ఇది ఓన్లీ మోడర్న్ అండి, మోడర్న్ ఏపీ. ఇంతకుముందు మీకు ఏన్షియంటో మిడివలో మోడర్న్ కలిపి ఉన్నది 55 మార్కులు. ఈ బుక్ని చదివితే కవర్ అవుతుంది బాగా, అంతేనా? ఈ బుక్ని ఆ బుక్ ఈ బుక్ ఈ రెండు బుక్కులు పర్ఫెక్ట్గా చదవండి, మినిమం మీకు 70 మార్కులు తక్కువ కాకుండా వస్తాయండి. 70 మార్క్స్ తగ్గు ఇందులో నుంచి, ఎందుకంటే వాళ్ళ బుక్స్. ఆ తర్వాత మిగతా ఏంటన్నంటే ఆ మోడరానికి కొద్దిగాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ గురించి చదవాలి తప్పదు. ఓకే, అవి ఇందులో మనకి కుతుబ్ షాహీల పరిపాలన, అసఫ్ జాహీ వంశ పరిపాలనలో తెలంగాణ, అంటే అసఫ్ జాహీ పరిపాలన తెలంగాణలో అంటే దాదాపుగా 1724 నుంచి 1948 వరకు ఆపరేషన్ పోలో వరకు చదవాలి. ఆ తర్వాత ఆంధ్రదేశానికి ఐరోపా వాసులు రాక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రదేశంలో ఆంగ్లేయుల అధికార స్థాపన, ఉత్తర సర్కారు. మనకు ఉత్తర సర్కారు ఉన్నాయి కదా, ఓకే, ఉత్తర సర్కారుల గురించి చదవాలి. అంటే ఉత్తర సర్కారు అంటే మనకి శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కొండవి, ఇవి. కంపెనీ పాలనలో ఆంధ్రదేశం అంటే ఉత్తర సర్కారులు ఎందుకు ఇచ్చేసారో ఏంటి దీని కథ. కంపెనీ పాలనలో ఆంధ్రదేశం, కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆంధ్రదేశం. ఆంధ్రప్రదేశ్పై పారిశ్రామిక విప్లవ ప్రభావం, అంటే పారిశ్రామిక విప్లవ ప్రభావం ఎక్కడ ప్రారంభమైంది ప్రపంచంలో అంటే ఇంగ్లాండ్ కదా. సో ఇంగ్లాండ్లోనే కదా, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత అది ఆంధ్రాలోకి ఎలాగ దాని యొక్క ప్రభావం. ఇప్పుడు పరిశ్రమలు స్థాపించబడితే కనుక మనకి చేతి వృత్తులు, చేనేత పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి, కాయలా పడిపోయినాయి, కుంటు పడిపోయినాయి అన్నమాట. ఓకేనా? ఇవి తెలుగు నాటక సంస్కరణ ఉద్యమం. నెక్స్ట్ కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు, అంటే కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు అంటే ఇక్కడ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అండి. అందుకే గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అంటే కొమ్మర్రాజు. స్వాతంత్రోద్యమ ఆంధ్రదేశం, స్వాతంత్ర ఉద్యమం ప్లస్ ఆంధ్రదేశం. తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమ చరిత్ర, తెలంగాణ విద్యార్థులు కూడా ఇది చక్కగా చదివితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆంధ్రదేశం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరణ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. నెక్స్ట్ నూతన సారస్వత్వ భావనలు, ఇవి మనకున్నటువంటి చూడండి ఇక్కడ మెయిన్. సో అందులో మనం ఇలా చదవగలిగితే ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల యొక్క రాక. సో మీకు ఈ బుక్ అండి బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగు అకాడమీ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ బుక్ మీ దగ్గర ఉంటే దాదాపుగా మనం మీకు ఆ బుక్, ఈ బుక్ అయితే 70 మార్కులు వస్తాయి. లేదు, ఈ బుక్ మీరు దగ్గర పెట్టుకుంటే మినిమం మీకు స్కోర్ అయితే కనుక నా అంచనా ప్రకారం 25 మార్కులు తగ్గవండి, 25 మ్యాక్సిమం 25-30 దగ్గరకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయిన ఈ బుక్ ఉండాల్సిందే, గ్రూప్స్ ప్రిపేర్ అండ్ ఆల్మోస్ట్ మీరు ఏ కాంపిటేటివ్ అయినా సరే ఈ బుక్ ఉండవలసిందే. ఓకే, థ్యాంక్ యూ.